లోకేష్ అందిస్తారు. లోకేష్ అడిషనల్ ఎస్ ఈ ఎస్పీ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మనకి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం 18వ తారీఖున పెనుమూరు పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన క్రైమ్ నెంబర్ 133/23 గర్ల్ మిస్సింగ్ కేసుకు సంబంధించి వివిధ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న అభియోగాల గురించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వై విశాంత్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశానుసారం నేను మరియు చిత్తూరు డిఎస్పీ గారు మరియు దిశ ఇన్స్పెక్టర్ గారు అండ్ పెనుమూరు ఎస్ఐ గారు కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు వాస్తవాలు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే పెనుమూరు పోలీస్ స్టేషన్కి 18వ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరుగుతుంది. ఇందులో మెయిన్ ఠాణా వెంకటపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఒక తల్లి తండ్రి వచ్చి మా అమ్మాయి మిస్ అయిపోయింది, కిందటి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మా అమ్మాయి మిస్ అయింది, కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన వెంటనే ఎటువంటి డిలే చేయకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. అండ్ పెనుమూరు ఎస్ఐ గారు ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కానివ్వండి, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, ఇంకా ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏరియాస్లో కూడా ఆ అమ్మాయి గురించి విచారణ మొదలెట్టడం కూడా జరిగింది. కానీ మనకి ఆ అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయి యొక్క డీటెయిల్స్ మొత్తం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్న సమయంలో 20వ తారీఖున రాత్రి ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక బావిలో ఆ అమ్మాయి యొక్క డెడ్ బాడీ అనేది కనిపించింది అని వివిధ సోర్సెస్ ద్వారా ఎస్ఐ గారికి తెలిసిన వెంటనే వారి స్టాఫ్ని తీసుకొని అంబులెన్స్ని అన్నింటినీ కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ బాడీని జాగ్రత్తగా పైకి తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి అన్నీ కూడా ప్రతిదీ కూడా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ చేయించి మొత్తం అంతా మధ్యవర్తుల సమక్షంలోనూ మరియు ఆ ఊరి ప్రజల యొక్క సమక్షంలోనే చేయడం కూడా జరిగింది. చేసిన తరువాత మరుసటి రోజు ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల పోస్ట్ మార్టం అనేది జరగదు, కనుక నెక్స్ట్ డే అంటే 21st మార్నింగ్ మన జీజీహెచ్ చిత్తూరులో అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం వారి తల్లిదండ్రులు మరియు బంధువులు సమక్షంలోనే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం అంతా కూడా డాక్టర్ గారు బాడీ పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు అన్ని ఇప్పుడు ఏవేవైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి అమ్మాయి స్టెర్నమ్ బోన్ కానివ్వండి, విజరా కానివ్వండి అండ్ అదర్ ఆల్ టెక్నికల్ ఆర్గాన్స్ అన్నీ కూడా రిజర్వ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం కూడా జరుగుతుంది. అలాగే ఒకవేళ డ్రౌనింగ్ అయి చనిపోయి ఉండడం కనుక ఆ బావిలో నుంచి డయాటమ్స్ టెస్ట్ అనేది కూడా పంపించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇంకొక పురోగతి ఏంటంటే కొంతమంది అమ్మాయికి మొత్తం గుండు చేసేసి ఉన్నారు, తల షేవ్ చేసి ఉన్నారు అనేది అభియోగం కూడా ఒకటి మోపడం జరిగింది. దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ మన డిఎస్పీ చిత్తూరు డిఎస్పీ గారు వారి స్టాఫ్ కూడా అందరూ కూడా ఆ బావి ఏదైతే ఉందో ఆ బావి దాదాపుగా మనకి నీటి మట్టమే 15 అడుగుల లోతు ఉంటుంది, నీరు లోనకు కూడా 15 అడుగుల లోతు ఉంటుంది దాదాపుగా. ఆ నీటి మొత్తాన్ని కూడా వీళ్ళు మెషిన్స్ ద్వారా బయటికి పంపౌట్ చేసి అందులో ఉన్న హెయిర్ని కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది. దాని యొక్క ఫొటోస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపుతాను. తాళ్ళు వేసి ఉన్నారు అనేసి అలాంటిది ఏమీ జరగలేదండి. బాడీని మీకు బావిలో నుంచి తీయడానికి కూడా ఒక మంచానికి 4 వైపులా తాళ్ళు కట్టి మంచాన్ని మాత్రమే బావిలో దింపి డెడ్ బాడీని ఎవరూ టచ్ చేయకుండా మంచంతోనే చాలా టెక్నికల్గా బయటకు తీసుకురావడం కూడా జరిగింది. మీరు అనుకుంటున్నట్టుగా బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాంగింగ్ ఆర్ రేప్ ఆర్ ఎనీ అదర్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం కూడా జరుగుతుంది. మీరు చూస్తే ఈ ఫొటోస్ అంతేకాకుండా ఇది ఆ హెయిర్ నిన్న మొత్తం వాటర్ పంపౌట్ చేసి ఆ వెల్లలో నుంచి వాటర్ పంపౌట్ చేసి ఇవి హెయిర్ని కూడా రికవరీ చేయడం జరిగింది మన వాళ్ళు. ఈ హెయిర్ని కూడా డిఎన్ఏ టెస్ట్కి పంపించడం జరుగుతుంది, డిఎన్ఏ టెస్ట్ టెక్నికల్గా కూడా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే ఇన్ జనరల్గా ఒక బాడీ వాటర్లో ఉంటే వాటర్లో ఉన్నప్పుడు కొన్ని పార్ట్స్ అంటే మన స్కిన్ కానివ్వండి, హెయిర్ కానివ్వండి, సైంటిఫిక్గా దే విల్ లూజ్
అంటే పోతది మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇంకొక క్రైమ్ లో మనకి రీసెంట్ గా రిపోర్ట్ అయిన క్రైమ్స్ లో చూస్తే ఇది మన చిత్తూరు 2 టౌన్ లో ఒక కేస్ రిపోర్ట్ అయిన కేస్ లో ఫోటోస్ ఉంది ఇందులో చూడండి మీరు హెయిర్ లాస్ అయింది ఇది కూడా ఆల్మోస్ట్ వాటర్ లో 3 డేస్ పైన ఉన్న డెడ్ బాడీ ఈ రకంగా హెయిర్ లాస్ అనేది ఉంటుంది తల వెంట్రుకలు ఊడిపోవడానికి కారణం 2-3 రోజుల నుంచి ఆమె ఆ బావిలో ఉండటం మూలంగా వాటర్ కారణంగా హెయిర్ లాస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న చాలా కేసుల్లో మాదిరి అని ఎస్పీ చెప్తున్నారు అడిషనల్ ఎస్పీ చెప్తున్నారు అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు సో ఒకసారి మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు లోకేష్ అడిషనల్ ఎస్ ఈ ఎస్పీ ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం मन की प्रेस मीट मुख्य उद्देश्य 18वें तारीखन पेनमूर पोलीस स्टेशन रिजिस्टर क्राइम नंबर 133/23 गर्ल मिसिंग केस संबंधी विविध सोशल मीडिया ट्रोल अभियोग प्रेस मीट जी मन चित्तूर जिला एसपी श्री वै रिशांत रेड्डी आईपीएस गारी आदेश अनुसार నేను మరియు చిత్తూరు డిఎస్పి గారు మరియు దిశ ఇన్స్పెక్టర్ గారు అండ్ పెనుమూరు ఎస్ఐ గారు కూడా ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మీకు వాస్తవాలు తెలియజేయడం జరుగుతుంది ఇందులో మనకి ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే పెనుమూరు పోలీస్ స్టేషన్కి 18వ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరుగుతుంది ఇందులో మెయిన్ ఠాణా వెంకటపురం అనే విలేజ్ దగ్గర నుంచి ఒక తల్లి తండ్రి వచ్చి మా అమ్మాయి మిస్ అయిపోయింది కిందటి రోజు సాయంత్రం 6 గంటల నుంచి మా అమ్మాయి మిస్ అయ్యింది కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చిన వెంటనే ఎటువంటి డిలే చేయకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది అండ్ పెనుమూరు ఎస్ఐ గారు ఇమిడియట్ గా ఇన్వెస్టిగేషన్ టేక్ అప్ చేసి ఈ అమ్మాయికి సంబంధించిన వాళ్ళ చుట్టాలు కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఇంకా ఆ ఊరి పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని ఏరియాస్ లో కూడా ఆ అమ్మాయి గురించి విచారణ మొదలెట్టడం కూడా జరిగింది కానీ మనకి ఆ అమ్మాయి మిస్ అయిపోయిన అమ్మాయి యొక్క డీటెయల్స్ మొత్తం అన్ని ఒకటి ఒకటి తీసుకుంటూ ఉన్న సమయంలో 20వ తారీఖున రాత్రి ఆ ఊరికి కొంచెం దూరంలో ఉన్న ఒక బావిలో అమ్మాయి యొక్క డెడ్ బాడీ అనేది కనిపించింది అని వివిధ సోర్సెస్ ద్వారా ఎస్ఐ గారికి తెలిసిన వెంటనే వారి స్టాఫ్ ని తీసుకొని అంబులెన్స్ ని అన్నిటిని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఆ బాడీని జాగృతగా పైకి తీసుకొచ్చి ప్రిజర్వ్ చేసి అన్నీ కూడా ప్రతిదీ కూడా వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ చేయించి మొత్తం అంతా మధ్యవర్తుల సమక్షంలోనూ మరియు ఆ ఊరి ప్రజల యొక్క సమక్షంలోనే చేయడం కూడా జరిగింది చేసిన తరువాత మరుసటి రోజు ఆ రోజు నైట్ అయిపోవడం వల్ల పోస్ట్ మార్టం అనేది జరగదు కనుక నెక్స్ట్ డే అంటే 21st మార్నింగ్ మన జీజీహెచ్ చిత్తూరులో అమ్మాయి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం వారి తల్లిదండ్రులు మరియు బంధువులు సమక్షంలోనే పోస్ట్ మార్టం కూడా నిర్వహించడం జరిగింది మొత్తం అంతా కూడా డాక్టర్ గారు బాడీ పోస్ట్ మార్టం నిర్వహించినప్పుడు అన్ని ఇప్పుడు ఏవేవైతే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి అమ్మాయి స్టెర్నమ్ బోన్ కానివ్వండి విజరా కానివ్వండి అండ్ అదర్ ఆల్ టెక్నికల్ ఆర్గాన్స్ అన్నీ కూడా రిజర్వ్ చేసి ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం కూడా జరుగుతుంది అలాగే ఒకవేళ డ్రౌనింగ్ అయి చనిపోయి ఉండడం కనుక ఆ బావిలో నుంచి డయాటమ్స్ టెస్ట్ అనేది కూడా పంపించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఇంకొక పురోగతి ఏంటంటే కొంతమంది అమ్మాయికి మొత్తం గుండు చేసేసి ఉన్నారు తల షేవ్ చేసి ఉన్నారు అనేది అభియోగం కూడా ఒకటి మోపడం జరిగింది దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఈ మన డిఎస్పీ చిత్తూరు డిఎస్పీ గారు వారి స్టాఫ్ కూడా అందరూ కూడా ఆ బావి ఏదైతే ఉందో ఆ బావి దాదాపుగా మనకి నీటి మట్టమే 15 అడుగుల లోతు ఉంటుంది నీరు లోనకు కూడా 15 అడుగుల లోతు ఉంటుంది దాదాపుగా ఆ నీటి మొత్తాన్ని కూడా వీళ్ళు మెషిన్స్ ద్వారా బయటికి పంపౌట్ చేసి అందులో ఉన్న హెయిర్ని కూడా బయటికి తీసుకురావడం కూడా జరిగింది దాని యొక్క ఫోటోస్ కూడా నేను మీకు ఇప్పుడు చూపాను తాళ్ళు వేసి ఉన్నారు అనేసి అలాంటిది ఏమీ జరగలేదండి బాడీని మీకు బావిలో నుంచి తీయడానికి కూడా ఒక మంచానికి 4 వైపులా తాళ్ళు కట్టి మంచాన్ని మాత్రమే బావిలో దింపి
డెడ్ బాడీని ఎవరు టచ్ చేయకుండా మంచంతోనే చాలా టెక్నికల్గా బయటకు తీసుకురావడం కూడా జరిగింది. మీరు అనుకుంటున్నట్టుగా బయట సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నట్టుగా హ్యాంగింగ్ ఆర్ రేప్ ఆర్ ఎనీ అదర్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తీసుకురావడం కూడా జరుగుతుంది. మీరు చూస్తే ఈ ఫొటోస్ ఇంతే కాకుండా ఇది మన హెయిర్ నిన్న మొత్తం వాటర్ పంప్ అవుట్ చేసి ఆ వెల్లులో నుంచి వాటర్ పంప్ అవుట్ చేసి ఇవి హెయిర్ని కూడా రికవరీ చేయడం జరిగింది మన వాళ్ళు. ఈ హెయిర్ని కూడా డిఎన్ఏ టెస్ట్కి పంపించడం జరుగుతుంది. డిఎన్ఏ టెస్ట్ టెక్నికల్గా కూడా పంపించడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే ఇన్ జనరల్గా ఒక బాడీ వాటర్లో ఉంటే వాటర్లో ఉన్నప్పుడు కొన్ని పార్ట్స్ అంటే మన స్కిన్ కానివ్వండి హెయిర్ కానివ్వండి సైంటిఫిక్గా దే విల్ లూజ్ అంటే పోతుంది. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఇంకొక క్రైమ్లో మనకి రీసెంట్గా రిపోర్ట్ అయిన క్రైమ్స్లో చూస్తే ఇది మన చిత్తూరు 2 టౌన్లో ఒక కేసు రిపోర్ట్ అయిన కేసులో ఫొటోస్ ఇవి. ఇందులో చూడండి మీరు హెయిర్ లాస్ అయింది. ఇది కూడా ఆల్మోస్ట్ వాటర్లో 3 డేస్ పైన ఉన్న డెడ్ బాడీ. ఈ రకంగా హెయిర్ లాస్ అనేది ఉంటుంది. తల వెంట్రుకలు ఊడిపోవడానికి కారణం 2-3 రోజుల నుంచి ఆమె ఆ బావిలో ఉండటం మూలంగా వాటర్ కారణంగా హెయిర్ లాస్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది గతంలో ఉన్న చాలా కేసుల్లో మాదిరి అని ఎస్పీ చెప్తున్నారు, అడిషనల్ ఎస్పీ చెప్తున్నారు. అయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి లోకేష్తో మాట్లాడదాం.